ఉద్యోగం అనే మోసం చేసాడు లేకపోతే నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ నిరుద్యోగనులు మోసం చేసాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేసాడు మూడు ఎకరాల భూమిని మోసం చేసాడు పోడు పట్టాలని మోసం చేసాడు ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేసాడు ఉచిత ఎరువులని మోసం చేసాడు 57 ఏళ్లకే పెన్షన్లని మోసం చేసాడు అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా ఇంకా ఏదైనా మిగులుందా ఈ రోజు కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తూ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయడం లేదు కళ్ళ ముందు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారికి తీరిక ఎక్కడ ఉంది 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేయకపోతే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది కానీ పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు ఎంతమంది వందల మంది బిడ్డలు పురుగుల మందు తాగుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరేసుకుంటున్నారు లేకపోతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు కానీ దున్నపోతు మీద వానపడినట్టే కేసీఆర్ గారిలో మాత్రం చలనమే లేదు ఏమన్నాడు కేసీఆర్ గారు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారే అని ఉద్యమ అప్పుడు గుండెలు బాదుకున్నాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు అదే సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారు కదా కేసీఆర్ సారు అవన్నీ నాటకాలేనా అవన్నీ నాటకాలేరా మరి ఇంత మంది పిల్లలు చచ్చిపోతున్నా కేసీఆర్ గారికి సోయుందా చీమ కుట్టినట్టైనా ఉందా లేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు నేను నా ముసల్ది ఉన్నాము మాకు పావు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా కూతురు అమెరికాలో ఉన్నాడు అప్పుడు చెప్పలేదు ఇది అప్పుడు పావు సేరు బియ్యం అనే అన్నాడు ఏమన్నాడు నాకు నా ముసల్దానికి పావు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా పిల్లలు నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప వేరే ధ్యాసే లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి పదవులో ఆశ కలగగానే కొడుకు కూతురు అల్లుడు మేలల్లుడు అందరూ రాజకీయాలకి దూకారు కదా మరి ఏమి త్యాగాలు చేశారని వీళ్ళకి ఇంతమందికి పదవులు ఇచ్చారు కేసీఆర్ గారు కొడుక్కి మంత్రి పదవి ఇచ్చాడు కూతురికి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు అల్లుడికి ఒకటి ఇచ్చాడు మేనల్లుడికి ఒకటి ఇచ్చాడు ఇంకొకటికి ఇంకొకటి ఇచ్చాడు మరి కేసీఆర్ గారి కుటుంబంలోనే అన్ని ఉద్యోగాలు ఉంటే మరి ప్రజలకు ఇంకా ఏం కావాలి ఏం చేసుకోవాలి అడుక్కు తినాలా అడుక్కు తినాలా ప్రజలలా బ్రతకాలి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ప్రైవేట్ జాబులు కల్పించకపోతే కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించకపోతే ప్రజలలా బ్రతకాలి ఇదే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కదా బలిదానాలు చేసుకుంటే కదా తెలంగాణ వచ్చింది మరి ఈరోజు భోగాలు ఎవరివి త్యాగాలు ఎవరివి ఎవరు అనుభవిస్తున్నారు పదవులు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు బీటెక్ చదివిన పిల్లలు కూలీ పని చేసుకుని బతుకుతున్నారు ఆడపిల్లలైతే పత్తి ఏరుతున్నారు మిరప ఏరుతున్నారు డిగ్రీలు పీజీలు చదివింది ఇందుకేనా ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమప్పుడు ఏం చెప్పాడు ఉద్యోగాలు నోటిఫికేషన్లు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే అసలు పరీక్షలే రాయొద్దండి అని రెచ్చగొట్టాడు మన రాష్ట్రం మనకు వస్తే మనమే పరీక్షలు వేసుకోవచ్చు అన్నాడు కదా మరి 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశాడు ఒక్కసారైనా వేశాడా ఒక్క ఉద్యోగమైనా గ్రూప్ 1 నోటిఫికేషన్లకు ఇచ్చాడా ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇవ్వలే ఆఖరికి 3 ఏళ్ళు కర్రసాము నేర్చుకొని ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే లేవు 8 సంవత్సరాలుగా జాబులు ఇచ్చిందే లేదు ఆఖరికి ఇప్పుడు మేము ఉద్యమం చేసిన తర్వాత మేము కొట్లాడినాక ప్రభుత్వానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది ప్రతిపక్షానికి సోయొచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారు 80,000 30,000 17,000 అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు ఇక మన పిల్లలు ఎలా బతకాలో ఆలోచన చేయండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడదు పిల్లలను నిండా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు
వాళ్ళు రాసిన సూసైడ్ లెటర్ లో కూడా కేసీఆర్ గారి పేరు తీసుకొని రాశారు అంటే మరణ వాంగ్మూలంగా కేసీఆర్ గారి పేరు తీశారు అంటే ఇక కేసీఆర్ గారే వాళ్ళ చావుకు కారణమైతే మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసులు లేవు ఎందుకు జైల్లో లేడు కేసీఆర్ గారు వాస్తవానికి ఉండాలి కదా కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడిలో బతుకుతున్నారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఆయన బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే కేసీఆర్ గారి ప్రాణాలకేమో అంత విలువ ఉంది నిరుద్యోగుల ప్రాణాలకేమో విలువ లేదా వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు చలనం లేదా చీమ కుట్టినట్టైనా లేదా కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా లేకపోతే బండనా ముమ్మాటికి బండే ఇదే ఖమ్మం జిల్లాలో ఇదే ఖమ్మం పట్టణంలో ఎంత మంది ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగాలు రాక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు కొంచెమన్నా సోయుండాలి కదా ఏం పట్టించుకుంటున్నారు ఇదే ఖమ్మం పట్టణానికి ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరు పూవాడ అజయ్ కుమార్ ఈన వేదింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈన పెట్టిన కేసులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇక్కడ ఎంత నియంత పాలన జరుగుతుందో ఆలోచన చేయండి దీన్ని రౌడీ రాజ్యం అనక ఇంకేమంటారు పూవాడ అజయ్ కుమార్ ఖమ్మం టౌన్కు ఎమ్మెల్యే ఈ మనిషికి నిలకడ లేదు నిజాయితీ అంతకంటే లేదు మొట్టమొదట సిపిఎం పార్టీలో ఉన్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి దూకాడు ఇప్పుడు కేసీఆర్ దగ్గర టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఈ మనిషికి నిలకడ ఎలాగో లేదు నిజాయితీ కూడా లేదు ఖమ్మంలో ఏకైక సీటు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సీటు ఖమ్మం టౌన్ కనుక ఉత్తి పుణ్యానికే మంత్రి కూడా అయిపోయాడు మరి మంత్రి అయిపోయాడు కదా మంత్రి అయిన దానికి మంత్రి పదవికి విలువ లేదు ఆ మంత్రి పదవికి ఉన్న హోదా ఏమిటో కూడా తెలియదు ఆ హుందాతనము కూడా లేదు ఈ మనిషి సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు కనీసం ఒక ఇల్లు కూడా లేదు కనీసం ఇంటి స్థలం కూడా లేదు పాపం సిపిఐ పార్టీలో ఉన్నప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళే పాపం ఒక ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే అలాంటి తల్లి లాంటి పార్టీని వదిలేసి ఈరోజు ఆ విలువల్ని వదిలేసి డబ్బు సంపాదించడం మాత్రమే జయంగా పెట్టుకున్నాడు అందుకోసం మాత్రమే బతుకుతున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే బయ్యారం ఉక్కు మరి అది మన తెలంగాణ హక్కు ఆ బయ్యారం ఉక్కున్న ఉక్కు గనులు ఏతున్నాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కొడుకు కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు గారు వాడి పేరు మీద మనం ఉక్కే దొంగిపోవాలని చూసారు వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని ఎందుకంటే ఈ భోగ మేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటే మనం పట్టించుకోవద్దు వాటిని అవన్నీ వస్తుంటారు పోతుంటారు మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారయ్యారు ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణలో ఏం బిక్తుదా వచ్చి నాకు అర్థమే కాలే నిన్న వచ్చి కైం 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 అని చెప్పి నన్ను ఏదో నాలుగు మాటలు అన్నదనట నిజంగా చెప్తున్నా ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు నీకు ఏం హక్కు ఉన్నది ఈ భూమి మీద ఏం పరిపాలన చేసిర్రు నీ పరిపాలన నీ అయ్య పరిపాలనలో నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి కళ్ళల్లో తూటాలు పేల్చి పంచాల రవిని చంపిన ఘటన ఇంకా మర్చిపోలేదు మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయినావు మొద్దు సీన్లను ఏమన్నా చంపినోడు మొద్దు సీన్ కానీ కూడా చంపిర్రు జైల్లో పెట్టి వీళ్ళు అరాచకాల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి నిజంగా అరాచకమే తలకాయ దించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే అందుకే అయినా సరే మా నాయకులు ఉన్నారు మా భూమేరు రామూర్తి లాంటి వాళ్ళు మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉద్యమకారులు ఉన్నారు అన్న మేమేమైనా చేస్తాం అడ్డం పడతాం అంటే పోని రావే పోనీయండి గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పరుచుకుంటారు రావే పోవాలా వాళ్ళు ఏదో వర్లుకుంటారు పెళ్ళుకుంటారు పోతేనే ఉండాలా అని చెప్పి అంటాం అనమాట ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూర్చొని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా వాళ్ళకి 10 రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలి
ఇవాళ ఆ రకంగా మన టౌన్ ని లేదా మన కమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంత అభివృద్ధి చేసుకుంటారంట నాలుగు రోడ్లు ఏంగానే అయిపోయిందా మంత్రి ఒట్టి పుణ్యానికి దొబ్బిందంటే మరి మీ అన్నలెక్క డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి మా కేసీఆర్ ఒట్టిగానే ఇస్తారు అట్లా మరి మంత్రి పదవి మీరేమో డబ్బులు డబ్బులు ఇస్తే గానీ మీరు టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే గానీ మంత్రి పదవులు రావాలి మీ ఆయన దగ్గర నుంచి మీ అందరికి అవి అలవాట్లు కేసీఆర్ కట్ట లేదు పనిచేసేవాడు నికార్సైనోడు ఎవడైనా ఉంటే ఆడు మంత్రికి ఒత్తి పుణ్యానికి ఇస్తాడు నేను అట్లా ఒత్తి పుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పుకోడు ఈ సందర్భంగా కానీ ఒత్తి పుణ్యానికి అవ్వరెవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు ప్రజలు గెలిపిస్తే అవుతారు ఐదైదు పార్టీలు కలిసి మన మీద పోటీ చేస్తే పది మందిలో తొమ్మిది మంది ఓడిపోతే ఒక్కడ గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం సరే రా నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవుదు నా ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు పాలేరులో పోటీ చేస్తా అంటుంది ఆడే చూపిస్తాం దమ్ము మేమే రేపు మా టీఆర్ఎస్ దమ్మేంది అనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా పాలేరు పోయి చూపిస్తాను నా దమ్మేంటనేది కాబట్టి వదిలేది లేదు ఈ సమైక్య పరిపాలనని ఏదో తెలంగాణ వచ్చింది ఎనిమిదేళ్ళు అయిపోయింది కదా మనం ఏదో వదిలేసినాం అని చెప్పి అనుకుంటారు ఎర్రికొర్రి తొర్రి కూతలు కూసుకుంటూ పోతురు దానికి ముందు కూలి 350 రూపాయలు కూలికి పెట్టుకొని వాళ్ళకి టీషర్ట్లు తగిలిచ్చి చేసి పాదయాత్రలు అవి ఆ క్యాట్ వాక్లు నడిచినట్టు నడిచి అర్ధగంట నడుచుడు పోయి ఏసీ బస్సులో పండుకొనుడు లోపల మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినుడు మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ డాన్స్ ఆడు ఎవరిని మోసం చేస్తారు ఒకడు తలా ఒకడు ఒక్కడు తగిలిడు ఒక మూల నుంచి ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు వచ్చి డాన్స్ ఆడుతున్నారు కమ్మల్లో.